ఇక గద్దర్కి అసలు పాట రాయటం అంటే ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే నీ అక్షరం దగ్గరికి, ఎప్పుడైతే నీ పాట దగ్గరికి రాజ్యం వస్తుందో నీవు సక్సెస్ అయినట్టు. ఎప్పటి వరకు రాజ్యం నేను పట్టించుకోకుండా ఉంటుందో నీవు రాజ్యంతో చాలా జాగ్రత్తగా ఉన్నట్టు తెలుసుకోవాలి. ఇక మనం రాజ్యం మన దగ్గరికి రావాలంటే రాజ్యాన్ని గెలగాలి, రాజ్యాన్ని ఇబ్బంది పెట్టి అక్షరం మీద రావాలి, రాజ్యాన్ని కష్టపెట్టి పాట మీద పాట మీద పాడాలి. కనుక ఆయన రాశాడు, రాసిన తర్వాత ఇక పాట జైత్ర యాత్ర అనేది పాటల జైత్ర యాత్ర అక్కడ మొదలైంది. ఇవాళ మనం గద్దర్ అనేది అక్కడి నుంచి ప్రారంభమయ్యాడు, కానీ గద్దర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇదో ఇంత చరిత్ర మాట్లాడుకోవాలి. ఉంటే గద్దర్ రాలే, తర్వాత గద్దర్ని తీసుకొని ఒకరోజు నరసింహరావు గారు నీకు పెద్ద మనుషులు పరిచయం చేస్తా, ఆయన సినిమాలో నీకు పాట రాసే అవకాశం ఇప్పిస్తాడు అని తీసుకెళ్ళాడట. తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఆ పెద్ద మనిషి గద్దలు గుర్తుపెట్టుకొని గతి తార్కిక చారిత్రక భౌతికవాదని పాట మొదలు పెట్టాడట. రోజంతా పాట విన్నాడు, 6 గంటలు పాట విని ఇంటికి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడండి, గతి తార్కిక చారిత్రక భౌతికవాదం అన్నాడు, ఏదో చాప్టర్ అంటున్నాడు, పెట్టుబడి అంటున్నాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటున్నాడు, సామ్రాజ్యవాదం అంటున్నాడు, నాకు ఒక్క పదం అర్థం కాదు, సినిమాలో పాటలు రాయడానికి అవకాశం ఇప్పిస్తానని నువ్వు తీసుకెళ్ళావు ఆయన ఏదో చెప్పాడంటే, ఆయన చెప్పింది నీకు అర్థం కాలేదు కదా, ఇక ఈ పుస్తకం చదవని పుస్తకం ఇచ్చాడట. ఆ పుస్తకం వ్యవసాయక విప్లవం. ఆ వ్యవసాయక విప్లవం పుస్తకాన్ని చేతిలో పెట్టాడు. ఆ పుస్తకం అంతా చదివాడు. చదివిన తర్వాత గద్దరికి అప్పుడు జీవితం అర్థమైంది, దేశం అర్థమైంది. ఆ రోజంతా పాఠం చెప్పిన వాడు, వ్యవసాయక విప్లవం పుస్తకం రాసిన వాడు కొండపల్లి సీతారామయ్య. కొండపల్లి సీతారామయ్య లేకుండా గద్దర్ లేడు. కొండపల్లి సీతారామయ్య నిర్మాణం చేసిన విప్లవోద్యమం లేకుండా గద్దర్ లేడు. ఆ విప్లవోద్యమం అప్పుడు ఆక్టోవర్స్ అది నేరుగా జనార్థ మండలిగా మారిపోయింది. 1972లో అది జనార్థ మండలం అయ్యింది.